निन्ना पवन कल्याण पेडनलो अटेंशन प्ले चेयालनि चाला मोन्नटि नुंचि चाला तापत्रयपड्डाडु 2000 मंदि గోండాలను మేము అక్కడ పోగు చేస్తున్నాం నా నియోజకవర్గంలో అని చెప్పేసి రాళ్ళదారి జరిగింది కత్తులు కటాలతో నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఒక ఆవేశంగా మాట్లాడాడు మొన్న తీరా చూస్తే నిన్న పెడన మీటింగ్ మీరందరూ కూడా చూస్తుంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు అక్కడ 2000 మంది రాళ్ళదాడి చేపిస్తామని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ పట్టుమని 2000 మందితో కూడా బహిరంగ సభ పెట్టుకోలేని దీన స్థితికి దిగజారిపోయాడు అని అంటే ఒక పక్కనేమో వారాహి 4 బ్రహ్మాండం బద్దలైపోద్ది జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి పొత్తులు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి వారాహి యాత్ర అవనగడ్డలో విరగబడిపోతారు జనం అని చెప్పేసి అనుకుంటే అవనగడ్డలోనేమో ప్లాప్ అయిపోయాడు ప్లాప్ షో అవనగడ్డలో ప్లాప్ షో అయిన తర్వాత ఏం చేయాలరా అని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఆలోచన చేసి పెడంలో నా మీద దాడి జరగబోతా ఉంది రాళ్ళ దాడి జరగబోతా ఉంది 2000 మందిని పోగు చేస్తా ఉన్నారు కత్తులు కటాలతో నా మీద దాడి చేయడానికి అని చెప్పేసి ఒక పెడన మీటింగ్ అటెన్షన్ క్రియేట్ చేసి జనమందరిని కూడా రాబట్టుకోవాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ తీరా చూస్తే అవనగడ్డలోనేమో ప్లాప్ షో పెడంలోనేమో సూపర్ డూపర్ అట్టర్ ప్లాప్ షోగా పవన్ కళ్యాణ్ మీటింగు చరిత్ర పుటలో రాసేసుకున్నాడు ఏమయ్యా పవన్ కళ్యాణ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మీరు మీటింగ్ పెట్టుకుంటే మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారా ఒక్కసారి మీరు తెలుసుకోమని చెప్పి అడుగుతాను జనసేన తెలుగుదేశం కలయిక వాక్సిన్ అని చెప్పావు వాక్సిన్ కాదు ప్రజలు ఏం చెప్పారు తెలుసా జనసేన తెలుగుదేశం కలయిక వైరస్ వైరస్ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో ఏం చెప్తామో తెలుసా జనసేన తెలుగుదేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక పాయిజన్ తో సమానం పాయిజన్ ఎందుకంటే మీ వేషాలు చూశారుగా మీ వెకిలి చేష్టలు చూశారుగా 2014 లో మీ ఇద్దరి కలయిక మీ ఇద్దరి బంధం మీ ఇద్దరి ప్రభుత్వం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది ప్రజల్ని దగా చేసింది ఈ రోజు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కాములు చేశాడు ఏ విధంగా దొడ్డిదారిన
స్కీముల పేరుతో స్కాములు చేసి సూట్ కేస్ కంపెనీలు హవాలా టోటల్ గా ఆధారాలతో సహా పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ విధంగా ఓసలు ఎక్కబెట్టుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు ఈ రోజు మరలా నీ దత్త తండ్రికి మద్దతుగా నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్లి ములాఖత్కి వెళ్లి మిలాఖత్ అయిపోయి మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం మేమిద్దరం మా బంధం విడదీయరాని బంధం అని చెప్పేసి నువ్వు బయటకు చెప్పిన తర్వాత నీ జనసేన పార్టీ వాళ్ళకి నువ్వు మళ్ళీ మంగళగిరిలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు మరలా వెళ్ళి మొట్టమొదటి మీ ఇద్దరి కలయిక తర్వాత వారాహి ఫోర్ అంటే పెడను వచ్చావు పెడంలో పెడన నియోజకవర్గ ప్రజలకి ముందుగా క్షమాపణ చెప్తాడేమో చూశా నేను మొన్న చెప్పా మా వాళ్ళు శాంతి కాముకులరా బాబు మా వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కాపు అన్నదమ్ములు చాలా శాంతి కాముకులు మా దగ్గర గొడవలు ఉండవురా బాబు అని చెప్పా వచ్చావు అసలు పెడన నియోజకవర్గ ప్రజలకు ముందుగా నువ్వు క్షమాపణ చెప్పాలా అత్తారింటికి దారేది సినిమా పైరసీ జరిగిందని చెప్పేసి నా పెడన నియోజకవర్గంలో నా చేనేత అన్నంలో సుమారుగా 30 మందిని అరెస్టు చేయించి పోలీస్ స్టేషన్లో కొట్టించిన ఈ పవన్ కళ్యాణ్ చేనేతనాల గురించి నువ్వు మాట్లాడతావా కలంకారి అన్నల గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఏ హక్కు ఉంది పైరసీ జరిగిందని చెప్పేసి ఎక్కడో పైరసీ జరిగితే నా నియోజకవర్గంలో నా వాళ్ళని నా నియోజకవర్గ ప్రజల్ని 30 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించావే అసలు నీకు నా నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నా నియోజకవర్గ ప్రజల గురించి నువ్వు చెప్పే శ్రీరంగ నితులు మాకు తెలియవా మాకు తెలియవా పెడన కలంకారి పరిశ్రమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగనన్న కలంకారీ పరిశ్రమలో డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో శ్రీనివాస్ పిచ్చుక శ్రీనివాస్ అనే వ్యక్తికి గత సంవత్సరం అవార్డు ఇచ్చి గౌరవించాం గౌరవించింది మనసున్న జగనన్న అలాంటి పెడన నియోజకవర్గం నా నియోజకవర్గంలో వచ్చి సిగ్గుపడతాడేమని చూశా నీకు సిగ్గు లేదు శరమం లేదు వదిలేసినడు కాబట్టి మనస్సాక్షి కొంచెం కూడా లేదు కాబట్టి మళ్ళీ బండెక్కాడు బండెక్కి నారదేస్తా తోలుదేస్తా తొక్కేస్తా ఏంటి అట్లానే నారదేస్తానన్నావు తొక్కేస్తానన్నావు పొడి చేస్తానన్నావు తోడ కొట్టావు మేసాల మేడేశావు నా పక్కనే ఉన్న భీమవరంలో మా గంది శ్రీనివాస్ చేతిలో డుమాలమని చెప్పేసి అక్కడ పోతేనేమో వైజాగ్లు ఇంకో చోట అసలు రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు అసలు నిస్సిగ్గుగా ఈరోజు నీకు ఒక చరిత్ర ఉందా నీకు ఒక విలువలు ఉన్నాయా నిన్న కాక మొన్న 2014లో నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి పోటీ చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత
చంద్రబాబు మీద. అవినీతి రాజ్యం, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పవన్, ఇసుక మట్టి ఇతర వనరులు భారీ దంద. అసలు ఒక విలువలు, ఒక విశ్వసనీయత, దేశం దారుణం, మూడు మాటలు ఆరు అబద్ధాలు. ఇటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాద్రోహం, ఎట్లా కలిసిపోతావయ్యా, ఎట్లా కలిసిపోతావు? 2014లోనేమో పోటీ చేశావు, కలిసి పోటీ చేశారు, విడిపోయారు, బయటకు వచ్చామో ఇష్టం వచ్చినట్టు తిట్టావు. క్లియర్గా సాక్ష్యాధారాల కోసం చూపించాను, పక్కకు వచ్చావు. వాళ్ళేమన్నారు నిన్ను, వీడు పెద్ద ఎదవా ఈ పవన్ కళ్యాణ్ గాడు, ఈ పుడింగిగాడి వల్ల మేం గెలిసామా, లీడర్షిప్ అంటే మాది, ఎవడన్నా ముఖ్యమంత్రి అవ్వాలంటే, ఎవడన్నా లీడర్ అవ్వాలంటే మా బ్లడ్ అంటే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, వగైరా వగైరా వగైరా, మా సామాజిక వర్గం బ్లడ్ ఎక్కించుకోవాలని చెప్పేసి వీడిని అన్నారు ఈ పవన్ కళ్యాణ్. అంటే నీకు సిగ్గుందా? అంటే నువ్వు వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్నావా? వాళ్ళ బ్లడ్ ఎక్కడా, ఎక్కడ ఎక్కించుకున్నా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో బ్లడ్ ఎక్కించుకున్నావా? బ్లడ్ ఎక్కించుకోగానే బయటకు వచ్చి మాట్లాడేసావా? సిగ్గు లేదురా బాబు నీకు? తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారే నిన్ను, కుటుంబ సభ్యులను కూడా రోడ్ల మీదకు లాగారే. నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన, నువ్వు వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్నంత మాత్రాన నిన్ను నమ్ముకున్న నీ పార్టీ వాళ్ళు, నిన్ను నమ్ముకున్న నా సోదరులు, కాపు అన్నదమ్ములు, కాపు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకుంటారా? వాళ్ళు దమ్మున్నవాళ్ళు, వీరత్వం కలిగిన వాళ్ళు. కాబట్టే అవనిగడ్డ ప్లాప్, పెడన సూపర్ ప్లాప్ షోలుగా మిగిలిపోయిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోబోతా ఉన్నాడు. నీ వెంట ఎవడో రాడు. ఎందుకు వస్తారు? కాపు అన్నదమ్ములను మోసం చేద్దాం అనుకున్నావా? కాపు అక్క చెల్లెమ్మను మోసం చేద్దామని అనుకున్నావా? నువ్వు చంద్రబాబు నాయుడు చంక నాకినంత మాత్రానా మా వాళ్ళకి మానవత్వం లేదా? నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన మా వాళ్ళు అమ్ముడుపోవాలా? జరగదు, కాక జరగదు. చాలా సన్నివేశాలు చూశారు. ఇంతకుముందు పరిస్థితులు ఒకసారి వంగ వీటి మోహన రంగ గారిని చంపింది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ కదా, ఈ సైకిల్ గుర్తు కదా, ఈ నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు కదా? అంటే రంగగారిని చంపిన ద్రోహులకి, రంగగారిని క్రూరంగా నరికి చంపిన ద్రోహులకి నువ్వు చంద్రబాబుని మోస్తావు, సైకిల్ గుర్తును మోస్తావు, మిగిలిన వాళ్ళు మోయాలా? ముద్రగడ పద్మనాభం గారు కుటుంబ సభ్యుల్ని దారుణంగా హింసిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నోరు మీద పని సన్నాసి ఈరోజు
కులాలు సామాజిక వర్గాలు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడిని మోయాలా? ఎవరు సిద్ధంగా లేరు. సిద్ధంగా లేరు అని అన్నదానికి ఉదాహరణే మీ ఇద్దరు కలిసినా మీ ఇద్దరు కలిసి నడిచినా వారాహి 4 సూపర్ ఫ్లాప్ షోగా మారిపోయింది. సూపర్ ఫ్లాప్ షో అయిపోయింది. నిన్ను ఎవడో నమ్మడు గాక నమ్మడు పవన్ కళ్యాణ్. రూపాయి పోవాలా రూపాయి పోవాలా అనేది మాట. నువ్వు పావలా గాడివి, నీకొక పావలా, చంద్రబాబు నాయుడికి ఒక పావలా, ఆ ఎల్లో మీడియాకి ఒక పావలా, కొంతమంది కొన్ని పార్టీల్లో ఉన్నాళ్ళు బ్రోకర్లు వాళ్ళకు ఒక పావలా. పావలాలు పంచుకునే పావలా గాళ్ళంతా మీరు రబ్బం. ఈరోజు జగనన్న మనసు ఉన్నవాడు కాబట్టి, దమ్మున్నవాడు కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి. జగనన్నతో పోటీ మీరు. ఒకడేమో ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి తిరిగాడు. ఎవడో పట్టింది కర్మ, ఎవడో పట్టింది కర్మ. ఇదిగో చూడండి ఒకసారి, ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి, దాంట్లో కూడా చూడాల, చూడండి ఒకసారి. ఎవడో కరం పట్టింది, ఎవడో పట్టింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పట్టింది కర్మ. ఈ చంద్రబాబు నాయుడికి ఏమో కర్మ పట్టాడేమో, పాపం రాజమండ్రి జైల్లో ఉన్నాడు. బ్యాచ్ చూసారా అంటే ఈ బండి చుట్టూ ఎవరో ఈ కర్మ పట్టిన బ్యాచ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మహానాయకులు వీళ్ళంతా. ఒకడేమో పాపం బీసీసీఎల్ అధ్యక్షుడు అంట రాష్ట్రానికి, ఈ కొలు రవీంద్ర. ఏంద్ర ఈ కర్మ ఏంద్ర బాబు నీకు? కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంట్ సభ్యుడు మాజీ, రా వెంకటేశ్ రావు, లేకపోతే బోడే ప్రసాదు, మొత్తం జిల్లా జిల్లా వీళ్ళందరూ కలిసి వచ్చినా, పోగేసుకొచ్చినా, పొరలాడినా 2000 మందిని మీరు సమీకరించలేకపోయారు. పనికి మాలిన వాళ్ళందరూ కలిసి ఎవడో పట్టింది కర్మ. ఇదేం కర్మ, ఇదేం కర్మ అని పేద బోసులేసుకొని రంకులేసాడు. ఎవడో పట్టింది కర్మ, నీకు పట్టింది కర్మ. ప్రజల సొమ్ము దోచేశావు కాబట్టి, దారుణంగా తిన్నావు కాబట్టి నీకు బట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగనన్న మాకు కావాలి, జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలి. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ప్రజల మనసు. దాన్ని చెరిపేయటానికి ఈ విషపు, ఈ విషం పాస్పోర్టుగా పాస్పోర్ట్ తీసుకొని రావాలా, పాస్పోర్ట్ తీసుకొని రావాలా అంటున్నావు. ఎస్, పాస్పోర్ట్ దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎవ్వరికి పాస్పోర్ట్ అవసరంలా? నువ్వు భారతీయుడివో తెలీదు, నువ్వు రష్యావాడివో తెలీదు, పాస్పోర్ట్ కావాలి కావయ్యా? రష్యా వాళ్ళు అయితే పాస్పోర్ట్ కావాలా? భారతీయుడైతే పాస్పోర్ట్ ఎందుకు, ఎందుకు? నువ్వు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ చంద్రబాబు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ లోకేష్ అన్నోడు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ రామోజీరావు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ రాధాకృష్ణ తినేది పడుకునేది హైదరాబాదు, బీఆర్ నాయుడు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ బాలకృష్ణ తినేది పడుకునేది హైదరాబాదు. విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద,
ఐదు కోట్ల మంది మన తెలుగు ప్రజల మీద ఐదు కోట్ల మందిని కాపాడుకుంటున్నా మనసు పెట్టి పరిపాలన చేస్తున్నా జగనన్న ప్రభుత్వం మీద విషంకొక్కే ఈ పనికిమాలినోళ్ళు పాస్పోర్ట్ కావాలా పాస్పోర్ట్ కావాలా ఇంకొకటి మాట్లాడు జగన్ గారంట క్లాస్ వార్ గురించి ఎస్ మాట్లాడతాం పేద ప్రజలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తా ఉంటే రాక్షసుల్లాగా సికండుల్లాగా కోర్టుకి వెళ్లి స్టేల్ తీసుకొచ్చిన ఈ దొంగలు ఈ పనికిమాలిన వాళ్ళు వాళ్ళ తరపున నువ్వు ఒకల తప్పుచ్చుకుంటే క్లాస్ వార్ కాదా మీది క్లాస్ వార్ కాదా మీది ఈ రోజున అమ్మవడిస్తూ చేయూతనిస్తూ ఆశ్రానిస్తూ 66 లక్షల మంది అక్క చెల్లెలకి అవ్వలకి తాతలకి ఫస్తారికి నాడు తీసుకెళ్లి సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు పెడుతూ భారతదేశ చరిత్రలో ఎవడైనా చేస్తాడరా బాబు ఇటువంటి కార్యక్రమాలు జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పేదల పక్షాన అండగా ఉంటా ఉంటే మీరు సూటు బూటు వేసుకొని క్లాస్ వార్ పక్షాన మీరు నిలబడితే ఎస్ పేదలకి పెత్తందారులకు జరిగే యుద్ధం పేదల పక్షాన జగనన్న పెత్తందారుల పక్షాన ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఈ యెల్లో మీడియా భూస్థాపితం అవబోతా ఉన్నారు మీరు మరలా 2024 ఎన్నికల్లో రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది జగనన్న మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు నా గురించి మాట్లాడు జోగి రమేష్ అది చేశాడు ఇది చేశాడు మరి నా గురించి మాట్లాడితే నేను మంచోడనో చెడ్డోనో నా ప్రజలకు తెలియదా నా నియోజకవర్గం ప్రజలకు తెలియదా నువ్వు పేద ఊరేగింపుగా వచ్చావు గుంపుగా వచ్చావు అందరిని పోగేసుకొచ్చావు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ జిల్లాలో ఉన్న నీ పార్టీ వాళ్ళందరినీ మరి దిక్కుమాలిన మరి 2000 మంది కూడా రాలని ఈ మీటింగ్కి నా ప్రజల గురించి నా నియోజకవర్గ ప్రజలు నా గురించి తెలుసు కాబట్టి నీకు మద్దతు లేదు అక్కడ అన్నమాంజలి పంపిస్తా అంట అన్నమా నా గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడతాడంట నీ గురించి చెప్పాలా ఎప్పుడు ఎవరిని తిడతావో తెలీదు ఎప్పుడు ఎవరిని వాటేసుకుంటావో తెలీదు ఎప్పుడు ఎవరితో పొత్తులో ఉంటావో తెలీదు నీ అంత పుడింగిగాడి అయితే ప్రధానమంత్రి మోడీ గారు వెంట నడిచావు కదా మరి ఆయన తిట్టావు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా చంద్రబాబు వాటేసుకున్నావు కదా చంద్రబాబు నాయుడు తిట్టావు కదా చంద్రబాబు నాయుడు కాళ్ళు కొట్టు ఏ చిచి చిచి నువ్వు నీది ఒక రాజకీయం నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నీకు ఒక విలువ ఉంది ఏదో కాలం కలిసి వచ్చి ఆ సినిమాలో యాశాలు దొరికినాయి నిలబడ్డావు ఇది దమ్మున్నాడం కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నాం దమ్మున్నాడం కాబట్టి ప్రజాక్షేత్రంలో గెలుస్తా ఉన్నాం మా పార్టీ వాళ్ళతోనే నువ్వు సమానం కాదు మా లీడర్ని ఎక్కడ ఒక వీరుడయ్యా ఒక ధీరుడు ఒక దీశాలి ఒక దమ్మున్న మనగాడు ఒంటి చేత్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఇంతమంది నాలాంటి వాళ్ళని ఈ రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టిన దమ్మున్న మనగాడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందరా బాబు ఆయన స్థాయి నీదా ఏదో ఇంకోటి ఏదో చెప్పాడు పిచ్చి ఏది ఎక్కడ రియాలిటీ షో రియాలిటీ షోల్లో జోకర్లు బ్రోకర్లు మాట్లాడుతూ ఉంటారు బాబు జోకర్లు అనుకుంటా
మూడు అడుగులు ఏంటారు మరుగుజ్జులు ఉంటారు, ఆరు అడుగులు సంకల్లోకి ఎక్కుతూ ఉంటారు. పులివేందులంట, రాజశేఖర రెడ్డి గారంట, అసలు ఆ మహానుభావుడు, అసలు ఆయన గురించి నువ్వు మాట్లాడే అర్హత ఆయనే దర్చుకున్నాడంటే ఈ అమ్మ ఇది కలగన్నావేంది, ఎవడన్నా సినిమాల్లో నీకు ఏదైనా రాసిచ్చారా బాబు? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా, నువ్వెక్కడా? ఇటువంటి దరిద్రమైన ఈ పవన్ కళ్యాణ్ వైరస్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీకి బలహీన పడింది కాబట్టి నా అవసరం వచ్చిందని చెప్పి చెబుతున్నాడు. కొంచెం మీరందరూ కూడా మైండ్ సెట్ మార్చుకోండి, ఊడిగం చేయొద్దు. చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో, పవన్ కళ్యాణ్కో విలువలు ఉన్నవాళ్ళు మీరంతా, మనసు మార్చుకోండి. ఈరోజు ఏం మేము పార్టీలు కులాలు మతాలు జగనన్న చూసే పరిస్థితులు లేడు కదా, మీరెందుకు అక్కడ వచ్చిన 2000 మంది కూడా నేను చెప్తా ఉన్నా, మీ ప్రతి గడపలో మీ ప్రతి గడపకి జగనన్న పంపించే సంక్షేమ పథకాలు వచ్చినాయే, ఒకసారి ఆలోచన చేసుకోండి. జనసేన వాళ్ళకి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి చెప్తా ఉన్నాం, వీళ్ళ నాయకత్వం మనకు అవసరంలా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలయిక అపవిత్రమైనది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక ఒక వైరస్తో సమానం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక ఒక విష బీజం, వీళ్ళిద్దరూ కలిసి ఇంతకుముందు కూడా పరిపాలన చేశారు కానీ ప్రజలకు ఇసుమంతైనా మేలు జరగలేదు, ఇది గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా, ఇటు జనసేన వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఈ ఇద్దరు లీడర్లు పనికిరారు. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, ఇది కావాలి, ఆయన కావాలా? 20-25 సంవత్సరాల పాటు జగనన్న నాయకత్వం మన రాష్ట్రానికి కావాలి, అవసరం. మన కుటుంబ ఎదుగుదలకు కావాలి, మన పిల్లల భవిష్యత్తుకు కావాలి, రాష్ట్ర భవిష్యత్తుకు కావాలి. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏమవసరం మీకు పాపం, మీకేమవసరం? అతను పైన నిలబడి ఉంటే ఏమవసరం మీకు? మీకు ఒక స్థాయి ఉంది కదా, మీకు ఒక విలువలు ఉన్నాయి కదా, ఎందుకు మీకు? తెలుగుదేశం పార్టీ అయిపోయింది, చంద్రబాబు నాయుడు బలహీన పడిపోయాడు, తెలుగుదేశం పార్టీ గల్లంత అయిపోతుందని చెప్తా ఉంటే ఒక పక్కన, మీకేమవసరం? దయచేసి దీన్ని అర్థం చేసుకొని మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ప్రయాణం చేద్దాం. దీన్ని ఇంకోటి కూడా చెప్పాడు, తెలంగాణలో 40 సీట్లలో పోటీ చేస్తాడు. ఓకే, మరి ఇక్కడ ఎందుకు 20 సీట్లకి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటా ఉన్నావు? ఇక్కడ 20 సీట్లకి ఎందుకు కాళ్ళు పట్టుకుంటా ఉన్నావు? మరి నేను బలమైన వాడిని, బలాఢ్యుణ్ణి అని చెప్తా ఉన్నావు కదా. అమ్ముడు పోవద్దు, అతనైతే అమ్ముడు పోయాడు అది వేరే విషయం, పావలాకో ప్యాకేజీకో లేకపోతే వైరస్ ఎక్కించుకోవటమో, చంద్రబాబు నాయుడు బాలకృష్ణ చెప్పినట్టుగా
మా బ్లడ్ ఎక్కించుకుంటే లీడర్ అవుతాడు. వాళ్ళ బ్లడ్ ఏమైనా ఎక్కించుకున్నాడు. మనం మాత్రం అతను జోలికి వద్దు, అతను అనుసరించొద్దు, అతను పనికిరాడు. నేను ఇందాక చెప్పా వంగవీటి మోహన్ రంగ గారిని ఆదర్శంగా తీసుకుందాం, ముద్రగడ పద్మనాభం గారిని ఆదర్శంగా తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాట కోసం ఇందాక నిలబడతాడు. మన కోసం, మన భవిష్యత్తు కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాపు అక్క చెల్లెమ్మ అన్నదమ్ములు అందరి భవిష్యత్తు కోసం జగన్ అన్న నిలబడతాడు. దీన్ని మనందరం కూడా ఆయన నాయకత్వాన్ని బ్రహ్మాండంగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది శిలాశాసనం. అందరికీ నమస్కారం. చెప్పాను కదా, నా మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు నా నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మరథం పడతారు. మరి అందరు పోగేసుకొచ్చినా సరే, గుంపుగా వచ్చినా సరే, పట్టుమని 2000 మంది రాలేదంటే నాకు ప్రజాదరణ ఉందా, పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ ఉందా? ఇంకోటి కూడా చెప్పాడు, అండమాన్ జైలు పంపిస్తాను. పవన్ కళ్యాణ్కి ఇంకోటి చెప్తా ఉన్నా, 2024 తర్వాత నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉండు. నీతో నేను జాని కూని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ ఈ 2 సినిమాలు తీస్తా, రెడీగా ఉండు. ఎందుకంటే వేషాలు వేసుకో తప్పదు కదా. 24 తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయక తప్పదుగా. 2 సినిమాలు నేనే చేద్దాం అనుకుంటున్నా, జానీ కూని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్. డైరెక్ట్ సినిమా ఓకేనా?